గైస్ మనకైతే ప్రసాదం ఇచ్చారు. ప్రసాదంలో ఏంటంటే పప్పు ఉంది, పెరుగు ఉంది అండ్ మస్టర్డ్ సీడ్స్ కూడా ఉన్నాయి. సో టేస్ట్ ఎలా ఉండదో చూద్దాము. నాకైతే చాలా నచ్చింది పప్పు. ఇందులో ప్రసాదం బాగా ట్రెడిషనల్ గా ఇచ్చారు. హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? సో మనం వైజాగ్ లో ఉండే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే క్లియర్గా వీడియో తీసాము. సో ఆ వీడియో అయితే మీరు కంప్లీట్గా చూసేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. అండ్ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి. సో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంది. సో వీడియో కూడా మంచిగా వచ్చింది, ఎండ్ వరకు చూసేయండి. సో మీరు కూడా వీలైతే ఒకసారి ఆ టెంపుల్కి వెళ్తే మీరు అనుకునే కోరికలు ఏవైతే ఉంటాయో అవి క్లియర్ అవుతాయి అనేసి చాలామంది నమ్మకం. ఆల్ ద బెస్ట్. వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. టెంపుల్ లోపలికి పోవాలంటే 10 రూపీస్ టికెట్ అయితే తీసుకోవాలి. జస్ట్ వీ హ్యావ్ టేకెన్ టికెట్ అనమాట. ముందుకు పోదాం. బాబా, ఈ అందాలు ఏంటండి? అసలు ఏంటి ఈ అందాలు? చూడచ్చు మీరు ఎలా ఉన్నాయి చెప్పండి. వాహనములు నిలపరాదు, నో పార్కింగ్ అంట. సో మనం ముందుకు పోదాం. మనం ఎందుకు నిలుపుతామండి? నిలపకుండా పోదామండి, తగ్గేదల్లే. ఎలా ఉంది చెప్పండి రోడ్డు? వెంకటేశ్వర స్వామి పై టెంపుల్ పైకి రోడ్డు ఎలా ఉంది? సూపర్ కదా. 10 రూపీస్ టికెట్ లోపలికి. అందమైన అబ్బాబాబాబా, సూపర్ ఉంటే సూపర్ అని చెప్పొచ్చండి. లొకేషన్ మీరు చూడొచ్చు. మనం పైకి పోతున్నాము. సో ఇట్లా ఈ రోడ్డును అయితే డివైడ్ చేశారు. మనకి వన్ వే ఇటు పక్క నుంచి వరం వే అటు అలా పోవాలి. మనం అటు వెళ్తే అటు నుంచి స్పీడ్గా రావచ్చు, స్లోగా రావచ్చు, అంటే డౌన్ ఉందనేసి బ్రేకులు లేకుండా రావచ్చు, చెప్పలేము. సో మనం అలాంటప్పుడు మన వేలో మనం పోవాలి. చూసుకోవచ్చు వెంకటేశ్వర స్వామి సింబల్స్ అయితే ఉన్నాయి మనకి. అట్లా ముందుకు చూసుకుందాం, వెళ్దాం. అట్లా చూసుకుంటూ పోతే మనం బైక్ బ్యాక్ వెళ్ళిపోవాలంట. మొత్తం చూడండి ఇట్లా ఇట్లా ఉంటారు జనాలు. వే టు టాయిలెట్స్ అంట. ఇటు సైడ్ పోతే టాయిలెట్స్. ఇలా వెంకటేశ్వర స్వామి టెంపుల్ మొత్తం వ్యూ ఎలా ఉందో చెప్పండి. వాటర్ ప్యూరిఫైయింగ్ రూమ్ అంట. మన పార్కింగ్ వచ్చేసి ఇలా పెట్టాలి అంటున్నారు. 2-వీలర్ పార్కింగ్ ప్రదేశంలో ఇతర వాహనాలు నిలపరాదు, అట్లా చేసిన సో 500 జరిమానా అంట. ఇక్కడ మనం పార్క్ చేసేద్దాం. ఇతను మనకు స్పేస్ ఇచ్చారు బాగా. ఇట్లా చూసుకుంటూ పోతే బయట ఎక్కడెక్కడ స్పోర్ట్స్ కార్ అయితే పోతుంది, బాగా సౌండ్ అయితే మంచిగా వస్తుంది. సో ఇది వచ్చేసి టెంపుల్ అనమాట, వెంకటేశ్వర స్వామి టెంపుల్. మనం అట్లా లోపలికి వెళ్దాం. లోపలికి మనం పోవాలంటే మనం చెప్పులు వచ్చేసి ఇక్కడే పెట్టుకోవాలి. ఎక్కడ పెట్టుకుంటేనే సేఫ్, ఎక్కడంటే మన బైక్ పైన, బైక్ దగ్గర పెట్టుకోవాలి. సో మనం అయితే బైక్ ఎక్కడైతే పార్క్ చేస్తున్నామో అక్కడ మనం చెప్పులు పెట్టేద్దాము. మన చెప్పులు అయితే సేఫ్గా ఇక్కడ పెట్టేస్తే మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనం బైక్ వచ్చేసి పార్కింగ్ అక్కడ చేసాము. ఇప్పుడైతే ఎవరైతే వెళ్తున్నారు కదా అక్కడ, సో అక్కడ మనం ఈ వ్యాన్ పక్కనైతే మనం చేసాము. సో మీరు చూసుకుంటే వాటర్ ప్యూరిఫైయింగ్ రూమ్ అయితే ఉంది. అండ్ పక్కన చూసుకుంటే వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. వాష్రూమ్స్ కూడా ఒక టెంపుల్ లాగానే కట్టారు, మంచిగా కట్టారని చెప్పొచ్చు. సో ఇదంతా బైక్ పార్క్ చేసుకునే ప్లేసెస్. సో మనం అయితే అవుట్ సైడ్ చేసాము.
సో ఒకసారి మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం, లోపల ఎలా ఉందో చూద్దాం, రండి కమన్ గాయ్స్. సో మనం ఎప్పుడైతే ఇప్పుడు వచ్చేసినాం కదా, ఇదంతా చూసుకుందాము ఒకసారి ఎట్లా ఉంటుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ లోపల పక్క. సో ఇదంతా బయట పక్క అయితే చూడొచ్చు మీరు, వాష్రూమ్స్ ఉన్నాయి, పక్కన వాటర్ ప్యూరిఫైయింగ్ మిషన్ రూమ్ అయితే ఉంది. సో కమన్ గాయస్, లోపలికి వచ్చేసి మనకి మైక్ అలౌ చేయనున్నారు, సో దట్ మనమైతే మైక్ రిమూవ్ చేద్దాము. సో చూడొచ్చు మీకు వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా సరే కొంచెం చూడండి, వీడియో బాగానే ఉంటుంది. సో మనమైతే లోపలికి వెళ్ళిపోదాం ఇప్పుడు. సో ఎట్లా అక్కడ అయితే మన బైక్ పార్క్ చేసాం కదా, మళ్ళీ మనం ఫ్రంట్కి వస్తున్నాము. సో బైక్ పార్క్ చేసిన ప్లేస్ నుంచి మనకి ఇక్కడ వాటర్ అంటే బాగా సదుపాయం అయితే ఉంది వాటర్ తాగడానికి. సో ఇదంతా అవుటర్ వ్యూ. సో లోపల ఎలా ఉంటుంది అయితే మీకు చూపిస్తాను, కమన్ గైస్. ఇట్లా దర్శనం చేసుకోవచ్చు, ఇక్కడ మీరు చూసుకుంటున్నట్టయితే అటు విత్ వ్యూ పాయింట్ అయితే ఉంది. సో టెంపుల్కి బయట పక్క ఇదంతా, అంటే ఇప్పుడు మనం పైకి వెళ్ళాం కదా, సో ఇదంతా వ్యూ పాయింట్ అన్నమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు సముద్రం తీరం. సో ఇదంతా వ్యూ లాగా చెప్పొచ్చు మనము. ఇంకా పైకి వెళ్తే చాలా మంచి వ్యూ అయితే కనిపిస్తుంది. సో కాకపోతే ఇది ఇక్కడ నుంచి జస్ట్ క్యాప్చర్ చేస్తున్నాను. ఐ హోప్ దట్ మీరు ఈ వీడియో బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. టెంపుల్ మెట్లు అనమాట ఇవి. సో సముద్రం చూడండి, ఆ సన్ ఎట్లా పడుతుంది వాటర్ పైన, వాటర్ షైన్ అయితే ఎట్లా వస్తుంది చూడండి. సో ఇదంతా కొండ. లాస్ట్ టైం మీరు చూసుంటారు బాగా వైరల్ అయిన వీడియో ఏంటంటే, ఈ కొన్ని అయితే తీసేశారంట తెన్నెట్ పార్క్ దగ్గరలో మనకి కొన్ని బిల్డింగ్లు అయితే ఉండే కొండ పక్క ఆనుకొని ఆ మంచి నేచర్లో ఉండే అవన్నీ తీసేశారంట గవర్నమెంట్. మీరు రాగానే మీకు లెఫ్ట్ సైడ్లో అయితే టెంపుల్ అయితే కనిపిస్తుంది చిన్నది, ఆంజనేయ స్వామి ఉన్నారు లోపల చిన్న టెంపుల్. ఇట్లా చూసుకుంటే మీకు ఇదంతా ఎంట్రన్స్ ఇట్లా పైకి పోవచ్చు. సో మనం లోపలికి పోవాలంటే ఇట్లా ముందుకు పోవాలి. సో వీళ్ళందరూ వెళ్తున్నారు కదా, సో ఇట్లా ముందుకు వెళ్ళి ఇలా కూడా వెళ్ళొచ్చు. పక్కన గేట్ అయితే ఆ లోపల నుంచి అలగొస్తున్నారు కొంతమంది. సో మనం షార్ట్ కట్లో వచ్చేసినాం, ఇట్లా దారి ఒకటి ఉంది చిన్న దారి. ఇట్లా మనం పైకి పోదాము. టెంపుల్ ఇదంతా వెంకటేశ్వర స్వామి టెంపుల్ బాగా డెవలప్ చేశారని చెప్పొచ్చు. సో మైక్ అయితే అలౌ చేయట్లేదు మనకి, సో దట్ మనం జస్ట్ మొబైల్తో క్యాప్చర్ చేస్తున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం వ్యూ వచ్చేసి చూసుకోవచ్చు ఒకసారి ఆ కొండ. భక్తులు ఉంటారనమాట, ఆల్వేజ్ ఉంటారు ఇక్కడ భక్తులు. బీచ్. సో ఇక్కడ మీరు చూసుకుంటే దివ్యాంగులకు దారి అనమాట ఇది. ఇట్లా మేబీ లిఫ్ట్ ఉంది. ఇదేనమాట టెంపుల్. సో మెయిన్ టెంపుల్ ఇది. సో మనమైతే లోపలికి వెళ్దాము, క్యాప్చర్ చేసుకుందాం. కాకపోతే అక్కడ ఏదైతే కొన్ని మ్యూజిక్స్ అయితే ఉన్నాయి, సో దానివల్ల మనకి వీడియో కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. సో దట్ నేనైతే ఇక్కడ కొంచెం అక్కడ మేబీ మాట్లాడలేను అండ్ ఆ మ్యూజిక్ కవర్ చేయలేను. ఓకేనా గైస్, కమాన్. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నట్లయితే మనకైతే పర్మిషన్ ఇవ్వలేదు, అక్కడ వీడియోస్ తీయొద్దనేసి రాసి ఉన్నారు అండ్ మనం తీయలేకపోయినాం అనమాట వీడియో. సో కాకపోతే మీకు ఇక్కడ అయితే అవుటర్ వ్యూ అయితే చూపించగలను కొంచెం. సో ఇదంతా టెంపుల్ ఫ్రంట్ అయితే ఉన్నాము. వెంకటేశ్వర స్వామి టెంపుల్ వైజాగ్ లో మహాదవనీయ స్వహాస్మి
ఇప్పుడే దర్శనం అయితే చేసుకున్నాం మనము. స్వామివారు అయితే చాలా అందంగా ఉన్నారు, కాకపోతే వీడియో వచ్చేసి నేను క్యాప్చర్ చేయలేకపోయినా, సో పర్మిషన్స్ లేవు. ఇదంతా టెంపుల్ బ్యాక్ సైడ్ అన్నమాట. గోల్డ్ కలర్ పెయింట్ అబ్బా సూపర్ ఉంది. గోల్డ్ కలర్ పెయింట్లో బాబా బాబా లొకేషన్ బాగుంది కదా. జస్ట్ 10 రూపీస్ అండి ఛార్జ్ ఇక 2 వీలర్కి. 4 వీలర్ ఆటో ఆటోకి 20 రూపీస్ అంట. బాబా ఎంత భక్తి లేనాడైనా ఇక్కడికి వస్తే చాలా భక్తివంతుడు అయిపోతాడండి, ఎందుకంటే అంతా మొత్తం ట్రెడిషనల్ అన్నమాట. ఇక్కడ స్వామివారు గుడి ఇవేందో లైట్స్ కూడా స్వామివారు గుర్తులేనమాట. లైట్స్ చూడండి, వ్యూ చూడండి ఎట్లా ఉంది వ్యూ. సముద్రం బీచ్ బీచ్ వ్యూ చూడండి, అక్కడ చాలా దూరంలో సముద్రం ఉంది కదా. ఎలా ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వ్యూ అంట. ఇదంతా వ్యూ మొత్తం లెఫ్ట్ సైడ్ వ్యూ. మనం ఆ రోడ్లోంచి వచ్చాము బాబా బాబా పైకి. అందంగా ఉంది కదా. అసలు ఈ స్ట్రీట్ లైట్ అంటే ఇక్కడ లైట్స్ ఉన్నాయి కదా, దానిపైన స్వామి గుర్తులు అవన్నీ. ఆ స్తంభాలు కూడా డిజైన్ డిజైన్తో చేశారు. మొత్తం రాగి కలిసిందని చెప్పొచ్చు, అట్లా డిజైన్స్ రాగి కలర్లో ఉన్నాయి. చూసుకున్నట్టయితే మనకి ప్రసాదం వితరణ కేంద్రం అనేసి అయితే ఒకటి ఉంది, మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ ప్రసాదం ఇస్తారు మేబీ. గైస్ మనకైతే ప్రసాదం ఇచ్చారు. ప్రసాదంలో ఏంటంటే పప్పు ఉంది, పెరుగు ఉంది, అండ్ మస్టర్డ్ సీడ్స్ కూడా ఉన్నాయి. సో టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాము. నాకైతే చాలా నచ్చింది పప్పు. ఇందులో ప్రసాదం బాగా ట్రెడిషనల్గా ఇచ్చారు. ఒకసారి బ్యాక్ సైడ్ అయితే చూసుకుంటున్నా మీరు టెంపుల్ అనమాట అదంతా. సో మనకి యాక్చువల్గా అలో చేయలేదు, ఫోటోగ్రఫీ వచ్చేసి ప్రోహిబిటెడ్ అని అయితే మెన్షన్ చేస్తున్నారు లోపల. సో దాంట్లో మనం వచ్చేసి ఇది తినేసి, సో మీరు అక్కడ చూసుకుంటున్నట్లయితే అక్కడ వాటర్ అయితే ఉంది, వాటర్ అక్కడ మనం హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. సో ఒకసారి ఇదంతా వ్యూ చూసుకోవచ్చు మీరు, అవుటర్ వ్యూ అనమాట. ఇదంతా మనకి బీచ్ కనిపిస్తుంది. ఒకసారి ఎట్లా చూసుకుంటే 1000 స్తంభాలు ఇది అనమాట చెప్పొచ్చు. ఇదంతా మనం ఒకసారి ప్రసాదం టేస్ట్ చేద్దాం. పోలీసులు వస్తున్నారు, వీడియో ఆపేద్దాం కొంచెం. మనం టిఫిన్ ఎక్కడ చేయలేదన్నమాట, అయిపోయినాక మనకి సరిపోకపోతే టిఫిన్ చేద్దాం. మనమైతే ప్రసాదం చేయించాము. సో నెక్స్ట్ ఏంటంటే డస్ట్బిన్ లో పడేయాలి. డస్ట్బిన్ లో పడేసి మనం ేంద్రాధ్యామో బాధావహేత
సక్సెస్ఫుల్ దర్శనం అయితే చేసేసుకున్నాము. సో ఇప్పుడు ఏంటంటే మనం బయటికి వెళ్ళిపోతాం. బయటికి వెళ్ళినాక మనం ఇంకా సో మన పర్సనల్ థింగ్స్ ఏంటంటే జస్ట్ టిఫిన్ చేసుకోవాలి. ఇంకా కమాన్ ఇంకేదైనా మంచిగా కనబడిందంటే వీడియో లాక్ చేద్దాము. కమాన్ గైస్, సో ఇంతటితో ఈ వీడియో ఆపుతున్నాను. మీరు ఇట్లా చూసుకుంటే ఇదంతా వచ్చేసి గీతం కాలేజ్ అండి, క్యాంపస్, హాస్టల్స్. దాని పైన చూడండి సోలార్ సిస్టమ్ మొత్తం పెట్టున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇదంతా సోలార్. సో అన్నీ హాస్టల్స్, అపార్ట్మెంట్లు, అవన్నీ గీతం రిలేటెడ్ టు గీతం కాలేజ్ అనమాట. సో చూడచ్చు ఇదంతా, ఈ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గీతం కాలేజ్. ఇదంతా మొత్తం వ్యూ అంతా కనిపిస్తుందంతా గీతం కాలేజీకి సంబంధించింది ఇదంతా. సో వాళ్ళ ల్యాబ్లు, వాళ్ళ అంతా హాస్టల్స్, క్యాంపస్, మన టెంపుల్ దగ్గర నుంచి వ్యూ ఇదంతా. ఫ్రెండ్స్ ఇప్పుడే మన దర్శనం అయితే అయిపోయింది టెంపుల్లో. సో మనం ఇక్కడ నుంచి మూవ్ అయిపోతున్నాము. సో ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఒకవేళ ఇటు సైడ్ రావాలి అనుకుంటే కామెంట్ చేయండి, నేను గైడ్ చేస్తాను ఎట్లా రావాలి, ఎక్కడి నుంచి రావాలి అనేసి. సో అది ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్. ఫ్రెండ్స్ చివరిసారిగా ఒకసారి ఈ టెంపుల్ నుంచి మనం బయటికి వెళ్ళిపోతున్నప్పుడు వీడియో తీయాలనిపించింది నాకు. సో అందుకనే, ఎందుకంటే చాలా అందమైన ప్లేస్ అని చెప్పొచ్చు. అందుకనే మీకోసం ఇది ఒక చివరి భాగం అనుకోండి ఈ వీడియోకి. సో మనం ఇట్లా కిందకు పోవాలి, సెల్ఫ్ ఆపేసాం, ఇట్లా డౌన్లో పోతాం అంటే అబ్బాబాబాబా సూపర్ ఉంటుంది కదా లొకేషను. సో మీరు ఇదంతా చూస్తున్నారు ఏంటంటే గీతం యూనివర్సిటీ యొక్క క్యాంపస్ అండ్ ఆ హాస్టళ్ళు, ఆ బిల్డింగ్లు, అవన్నీ ల్యాబ్లు, అవన్నీకి సంబంధించి గీతం యూనివర్సిటీకి సంబంధించినవి అనమాట. అయితే నాకేమనిపిస్తుందంటే ఇక్కడ టెంపుల్ చూస్తుంటే యాదగిరిగుట్టలో ఒక టెంపుల్ ఉంది కదా, సో సేమ్ అంటే సేమ్ అని చెప్పను, ఇంచుమించు ఒకలాగే ఉంటాయండి. అంటే అవే దారి, అంటే యాదగిరిగుట్ట ఆ టెంపుల్ కంటే ఇది కొంచెం డెవలప్డే. మన జగన్ అన్న ఫేమస్ కదా, అంటే వెంకటేశ్వర స్వామి భక్తుడు కదా, బాగా డెవలప్ చేశాడని చెప్పొచ్చు. ఎలా ఉందో లొకేషన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇట్లా టర్నింగ్లు వస్తుంటాయి, యూటర్న్లు, చాలా దగ్గరగా యూటర్న్ తీసుకుంటూ పోవాలి. ఇలా చూసుకుంటే జనాలు పోటెత్తుతున్నారు భక్తులు. ఇది ఫ్రెండ్స్ ఇంతటితో మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ వ్లాగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. కమాన్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, డినా వరల్డ్, బై బాయ్.